ఈ గొడవ అంతా రాజధాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అమరావతి రాజధాని గురించి మాట్లాడకూడదు, మూడు రాజధానుల గురించి ఎవరు నోరెత్తకూడదు. అరే మేము ఒక పొలిటికల్ పార్టీ, ఒక పర్టికులర్ స్టాండ్ ఉంటుంది మాకు. మీలాగా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట, అంత దిగజారుడు ఆలోచన విధానం మాకు లేదు. మొదటి క్షణం నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తుని కులాలకి కుల గొడవలతోటి నిస్సారం అయిపోతుంది రాష్ట్రం. మళ్ళీ దాంట్లో మూడు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, మళ్ళీ దాంట్లో కులాలు. తమిళనాడు వాళ్ళు తరిమేశారు, తెలంగాణ రాజకీయ నాయకులు తరిమేశారు, అయినా కానీ మన రాజకీయ వ్యవస్థకి సిగ్గు లేకపోతే ఎట్లా? మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఈసారి ఎవరు చెడుకోకర్లేదు, తమిళనాడు వాళ్ళు చేయరు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ చేయదు, కానీ ఇప్పుడు మనవాళ్ళు మనకే చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని నడిపినా ప్రజలకు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే మేము ఆనందించేవాళ్ళం. ఈ నేపథ్యంలో వారి మూడు రాజధానులు ముందుకెళ్ళట్లేదన్న కారణంగా, దాన్ని మర్చిపోతున్నారనే కారణంగా ఈ కొత్త ఎత్తుగడేశారు రెచ్చగొట్టడానికి.